పుట్టిన తర్వాత వాడే నా ప్రపంచం అయిపోయాడు. ఈలోపు ఆయన మాకెవరికీ తెలియకుండా మంచులని పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారని తెలిసింది. మామయ్య నిలదీసేసరికి నా వల్ల సుఖం లేదని, విడాకులు ఇస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అంతే కృష్ణ, సారీ రాధ, పాత విషయాలన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టినట్టున్నాను. ప్లీజ్ ఏడవకు, ఐఆమ్ సారీ. లేదు కృష్ణ, మీరేం నన్ను బాధ పెట్టలేదు. ఇన్ని రోజులుగా ఈ విషయం మా అత్తయ్యకి మామయ్యకి తప్ప ఎవ్వరికీ తెలియదు. వాళ్ళకి తెలుసు అని తెలిసినా నా బాధని వాళ్లతో పంచుకోలేకపోయాను. ఇప్పుడు మీతో చెప్పుకుంటే నా మనసులో భారం తీరినట్టుగా రిలీఫ్గా ఉంది. సరే, ఇంకెప్పుడు ఆ విషయాలు తలుచుకోవద్దు. అలాగే ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. కొంతమందికి మన సమస్యలు సంతోషంగానూ, మన సంతోషాలు బాధగానూ అనిపిస్తాయి. ఈ వయసులో పెళ్ళేంటి అని గింజుకునే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి ఈ విషయం జోక్గా అనిపించవచ్చు, కానీ ఇది ఇద్దరి జీవితాలకు సంబంధించింది అని ఆలోచించే వాళ్ళే తక్కువ. అది వాళ్ళ వాళ్ళ మనస్థితిని బట్టి ఉంటుంది. దానికి మనం బాధ్యులం కాదు. అర్థమైందా? గుడ్. కృష్ణ తన కన్నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. రాధిక గదిలోకి వస్తూ ఇద్దరినీ చూసి సంతోషంగా బయటికి వెళ్ళిపోయింది. చూడు, కళ్ళు ఎంత ఎర్రబడ్డాయో, వెళ్ళి మొహం కడుక్కున్రా. సరే, నవ్వుకుంటూ వస్తున్న రాధికని ప్రశ్నార్థకంగా చూసింది నేత్ర. ఏం లేదని కళ్ళతోనే సైగ చేసి నేత్ర చేతిలో బౌల్ తీసుకుంది. నిన్ను రెస్ట్ తీసుకోమని అన్నయ్య చెప్పాడు కదా, ఎందుకు ఈ పనులు? మీ అన్నయ్యకేం, బాగానే చెప్తాడు. ఆ ఖాళీగా కూర్చోవాలంటే చిరాకు, ఇలా పనులు చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది. బాగుంటుంది బాగుంటుంది, అన్నయ్య కానీ తెలియాలి, అప్పుడు చెప్తాడు నీ పని. ఇంతలో జై కిందికి వచ్చాడు. ఏంటిరా అది, ఇద్దరూ ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. మీరు తన పని చేయొద్దని చెప్పారా? అయినా వినకుండా టిఫిన్ తనే ప్రిపేర్ చేసింది. జై కోపంగా నేత్ర వైపు చూశాడు. తను అదేం పట్టించుకోకుండా టేబుల్ మీద అన్నీ సర్దే పనిలో పడింది. నేత్ర, ఏంటిది, ఆఫీస్కి లేట్ అవుతుందండి, త్వరగా టిఫిన్ చేయండి, బయలుదేరదాం. బయలుదేరదామంటే నువ్వు కూడా వస్తున్నావా? అంతే కదా మరి. నేత్ర, అబ్బా ఇంకేం మాట్లాడద్దు అన్నానా, రండి. ఇందులో కృష్ణ రాధ బయటికి వచ్చారు. అత్తమ్మ వచ్చారా, రండి టిఫిన్ చేద్దాం. మీరు తినండి నేత్ర, మేము గుడికి వెళ్ళి వచ్చాక తింటాం. గుడికి వెళ్తున్నారా? సరే అత్తమ్మ. రాధ నవ్వుతూ జై వైపు తిరిగింది. జై, సాయంత్రం త్వరగా ఇంటికి రండి, అజయ్ రాధిల పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికి పంతుల్ని రమ్మన్నాను. సరేమా, మీటింగ్ ఆఫ్టర్నూన్కే అయిపోతుందిలే, చేస్తాం, మీరు వెళ్ళరండి. రాధ కృష్ణ బయటికి వెళ్ళిపోయారు. రాధిక గదిలో ఫోన్ రింగ్ అవ్వడంతో గదిలోకి పరిగెత్తింది. జై నేత్ర దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు? మీ అందం చూసి ఎవరైనా మనసు పడేసుకుంటారని భయంతో వస్తున్నాలేండి. అబ్బా ఏదో సరదాగా అన్నాను, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా? నాకు అదంతా అనవసరం, నేను మీతో పాటు ఆఫీస్కి వస్తున్నాను అంతే. మొండిగటం, చెప్పేది వినవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేత్ర నవ్వుతూ జై భుజాల చుట్టూ చేతులు పెనవేసి కాళ్ళు పైకెత్తి పెదవుల మీద ముద్దు పెట్టింది. అయినా జై కోపంగా చూస్తూ ఉండటంతో తన్ని వదిలి జైని పరిశీలించింది. ఏం చూస్తున్నావు? మీరు ముద్దు పెట్టగానే నా కోపం ఇట్టే ఎగిరిపోయింది. మరి నేను ముద్దు పెడితే మీకెందుకు అలా జరగలేదా అని ఒక సైడుకి నిలబడి గడ్డం మీద వేలితో కొట్టుకుంటూ చెబుతున్న నేత్రని చూడగానే ఒక్కసారిగా నవ్వొచ్చింది తనకి. అమ్మయ్యా నవ్వేశారా? మళ్ళీ దగ్గరికి వచ్చి జై నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. ప్లీజ్ అండి, ఇంట్లో ఒకటే బోరింగ్గా ఉంది, డెలివరీ అయ్యాక ఎలాగో ఆఫీస్కి రావడానికి కుదరదు కదా, ఇప్పుడు మాత్రం కాదనకండి, ప్లీజ్ ఒప్పుకోండి. నువ్వు ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంటే ఒప్పుకోకుండా ఉండగలనా చెప్పు. ఓకే, బట్ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు, అర్థమైందా? అలాగే, థ్యాంక్ యూ. జైని గట్టిగా హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టింది. ఇదిగో నువ్వు మాటి మాటికి ఇలా ముద్దులు పెట్టావంటే నేను వేరే మూడ్లోకి వెళ్ళిపోతాను, తర్వాత నీ ఇష్టం. అమ్మో వద్దులేండి, మీరు మొదలు పెడితే ఆపరు కానీ టిఫిన్ చేయండి, మీటింగ్కి లేట్ అవుతుంది. రాధి ఎక్కడా? ఇక్కడే ఉన్నాను, గది నుండి బయటికి వచ్చింది. టిఫిన్ చేయి రాధి, ఆఫీస్కి టైం అవుతుంది. అన్నయ్య అది ఏమైనా చెప్పాలా? అజయ్ నీ చెప్పకుండా బయటికి రమ్మన్నాడు, మూవీకి తీసుకువెళ్తాడంట. అయితే వెళ్లకుండా మీ అన్నయ్య ఎందుకు చెబుతున్నావు? నేత్ర అనుమానం వెళ్ళబుచ్చింది. అంటే అది, జైకి తన ఇంటెన్షన్ అర్థమైంది.
పెళ్ళయ్యే వరకు రాధికి దూరంగా ఉండు అని అజయ్తో తన అన్న మాటలు గుర్తొచ్చాయి. నవ్వుతూ రాధిక వైపు చూశాడు. ఆ రోజు వాడిని ఏడిపించడానికి అలా అన్నాను రాధి. అలా ఏం లేదులే, వెళ్ళిరే. థ్యాంక్స్ అన్నయ్య. ఇంతలో రాధిక చేతిలో ఫోన్ రింగ్ అయింది. జై తన వైపు చూశాడు. అజయ్నా? అవును. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. సరే అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, ఏయ్ రాధి, త్వరగా రావే, మళ్ళీ మీ అన్నయ్య కాలయముల్లో అడ్డొస్తాడు. రేయ్ అజయ్గా, చాలా ఎక్కువయ్యిందిరా నీకు. ఇదేంటి జై వాయిస్లా వినిపిస్తుంది? మాట్లాడేది నేనే అయినప్పుడు నా వాయిస్ కాక సమంత వాయిస్ వినిపిస్తుందా? నువ్వా? దొంగ మొహంది. నీకు చెప్పేసిందా? ఆ చెప్పింది. ఇంకేముంది? అయితే ఆఫీస్కి పోయి ఆ ఫైల్స్తో కుస్తీ పట్టాలి, అంతే కదా. వెళ్తున్నాలే. పైకి అలా అంటున్నావు కానీ మనసులో బాగా తిట్టుకుంటున్నట్టున్నావే. ఏం బాబు, మాకు మనసులో తిట్టుకునే భాగ్యం కూడా లేదా? నీకేంటి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావు. నీకేం తెలుస్తుంది నా పరిస్థితి? ఏడవకురా, రాధి వస్తుందిలే. ఎక్కడికి? ఆఫీస్కా? నువ్వు తనని ఎక్కడికి రమ్మన్నావో అక్కడికి. నిజంగానే బావా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏయ్ చెయ్యి, ఆ నాకు ముద్దులు పెడతావేంట్రా? ఫోన్లోనే కదా, నిజల్లిని త్వరగా పంపించు, నేను బయటే వెయిట్ చేస్తున్నా. ఓర్ని, బయటే ఉండి ఫోన్ ఎందురా, వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా. అంటే నువ్వు పంపిస్తావో లేదో అని ఏడ్చావులే. వస్తుంది కానీ నువ్వు ఫోన్ పెట్టే. ఓకే. ఫోన్ కట్ చేసి నవ్వుతూ జై వైపు చూసింది. వెళ్ళమని సైగ చేయడంతో నేత్రకి భయ చెప్పి బయటికి వెళ్ళిపోయింది. వీడి పనే బాగుంది, తమరికేం తక్కువయ్యిందని అలా అంటున్నారు. నీతో షికారులు తిరిగే ఛాన్స్ రాలేదు కదా. ఏంటి ఛాన్స్ రాలేదా? ఛాన్స్ రాకపోయినా మీరు సృష్టించుకుని మరీ ఎంజాయ్ చేశారుగా. ఏం ఎంజాయ్, దగ్గరికి వస్తే ముడుచుకుపోయేదాని, ఇంకేం ఎంజాయ్ ఉంటుంది. ఇప్పుడేంటి, తమరికి కొత్త గర్ల్ ఫ్రెండ్ కావాలా? కొత్త గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదు కానీ నా భార్యతో అలా గడిపే ఛాన్స్ ఇవ్వమంటున్నాను. మూవీకి రావు, డ్రైవ్కి రావు, పార్కుకి రావు, నువ్వు నీ పిచ్చి. ఓ, అంటే ఇప్పుడు తమరికి షికారులు కావాలి. ఇప్పుడేం వదిలే, నువ్వు అలసిపోతే మళ్ళీ నాకే కష్టం. నేత్ర నవ్వుతూ జైకి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుంది. వెళ్దాంలేండి, కానీ ముందు మీటింగ్కి అటెండ్ కావాలి కదా, త్వరగా తినండి. నువ్వు తిన్నావా? తమరు టైం టేబుల్ ప్రిపేర్ చేశారు కదా, ఆ టైం ప్రకారమే తినేశాను. మీరు తినండి. ఓకే.